మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే దశ పాపహర దశమి ఎంతో శక్తివంతమైన రోజు సకల పాపాలను హరించే పవిత్రమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజున పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ కూరను అస్సలు వండకూడదు తినకూడదు ఈ కూరను వండితే సకల దరిద్రాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజున మీ ఇంట్లో ఏ కూరను వండకూడదో తినకూడదో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి సంవత్సరం మాసంలో వచ్చే శుక్లపక్ష దశమిని దశపాపహార దశమి అని అంటారు ఈ రోజునే గంగాదేవి భూమి మీదకు వచ్చిన రోజు అంటే గంగాదేవి ఆవిర్భవించిన రోజు ఈ రోజు గంగా నదిలో స్నానం చేసి గంగాదేవిని పూజిస్తే పది రకాలైనటువంటి మహా పాపాలు తొలగిపోతాయి దశపాపహర దశమి అంటే పది రకాల పాపాలను తొలగించే దశమి అని అర్థం ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు మానవులు చేసే పాపాలు తొలగింప ఈ ఈరోజే పవిత్రమైనది ఈరోజు గంగా నదిలో స్నానం చేయాలి లేదా నదిలో స్నానం చేయాలి లేదా చెరువులో స్నానం చేయాలి ఇవి అందుబాటులో లేకపోతే ఇంట్లో బావి దగ్గర స్నానాన్ని చేయాలి బావి కూడా లేనివారు మామూలుగా స్నానాన్ని ఆచరించేటప్పుడు యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని చదువుకొని లేదా చదువుతూ స్నానాన్ని చేస్తే గంగా నదితో పాటు అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది శ్లోకాన్ని చదవలేని వారు గంగా జలాన్ని మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా కలుపుకొని స్నానాన్ని చేయాలి నదులలో గంగా నది పరమ పవిత్రమైనది ఎందుకంటే గంగా జలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందువలన గంగా నదిలో స్నానాన్ని చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి మీరు దశపాపహర దశమి రోజు స్నానాన్ని చేసేటప్పుడు మొదటిగా ఒక చెంబుడి నీళ్లను చేతిలో పట్టుకొని గంగా 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 అని మూడుసార్లు మనసులో అనుకోవాలి అలా అనగానే మీ చేతిలో ఉన్న నీరు గంగాజలంగా మారిపోతుంది ఆ నీటిని మీరు మీ శిరస్సు మీద పోసుకుంటే సకల పాపాలు పది రకాలైనటువంటి పాపాలు తొలగిపోతాయి అంతేకాదు కాశీకి వెళ్ళి కాశీలో స్నానం చేసినంత పుణ్యం మీకు కలుగుతుంది ఇలా స్నానాన్ని ఆచరించిన తర్వాత మీరు ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ చేతిలో ఒక చెంబుతో నీటిని తీసుకొని గంగా 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 అని మూడుసార్లు మనసులో అనుకుని ఆ నీటిని వేపాకులతో ఇల్లంతా కూడా చల్లాలి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అన్ని చెడు శక్తులు బయటికి వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇలా స్నానాన్ని ఆచరించటం వలన మీ ఇంట్లో వారికి అంతా మంచే జరుగుతుంది ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అన్ని బాధలు కూడా పోవటమే కాకుండా మీరు ఐశ్వర్యవంతులు అవుతారు ఈరోజు మనం శరీరానికి గంగా జలం తాకితే చాలు మనలోని పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి దశ పాపహర దశమి రోజున మహాశివుణ్ణి మహావిష్ణువును భగవానుడిని ప్రత్యేకంగా పూజించుకోవాలి ఎవరైతే గ్రహ దోషాలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు నల్ల నువ్వులు బెల్లం పేలాలు నదిలో విడిచిపెట్టడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి ఈరోజు భగవానుడికి ఎరుపు రంగు పువ్వులను శివకేశవులకు గన్నేరు పువ్వులను సమర్పించటం వలన వారి అనుగ్రహానికి పాత్రులవుతారు మరి దశపాపహర దశమి రోజు ఏ కూరను తినటం వలన మీకు సమస్యలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాము అనగనగా ఒక అడవిలో నాలుగు ఆవులు కలిసిమెలిసి ఉండేవి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ నాలుగు ఆవులు కలిసే వెళ్ళేవి మేతకు వెళ్ళినా కలిసే మేతకు వెళ్తూ ఉండేవి వాటి యజమాని కూడా వాటి ఐక్యమత్యానికి ఎంతో ఆనందించేవాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ నాలుగు ఆవులు ఎప్పటిలాగే మేతకు వెళ్ళాయి వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటూ ఉన్నాయి అంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరూరింది ఆహా ఈరోజు నాకు విందు భోజనం దొరికిందన్నమాట ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం అనుకుంది సింహాన్ని చూస్తే నిజానికి ఆవులు భయపడాలి కానీ అవి ఏమాత్రం కూడా భయపడలేదు చూడండి సింహం మనల్ని భయపెట్టేందుకు గాండ్రిస్తోంది మీరు భయపడవద్దు మనమందరం ఐక్యమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువు మనల్ని ఏమీ చేయలేదు నేను చెప్పినట్లు చెయ్యండి ఆ సింహం మన దగ్గరకు రాగానే మనం నలుగురం కూడా కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం దానిని తరిమి కొడదాం అని చెప్పింది ఆ నాలుగు ఆవులలో ఒక ఆవు నీ ఆలోచన బాగుంది నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం అంటూ మిగిలిన ఆవులు కూడా అంగీకరించాయి అంతే సింహం తమ మీద దూకేలోపుగానే నాలుగు ఆవులు కలిసి సింహం మీద దూకాయి తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి సింహానికి ఎదురు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి అంతే సింహం వాటి దాడికి ఎదురు నిలవలేక భయపడి పారిపోయింది ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు శారీరక బలంతో సాధించలేనిది బుద్ధి బలంతో సాధించవచ్చు అని దానికి తెలుసు అందుకే మంచి సమయం చూసి ఆ నాలుగు ఆవులను విడివిడిగా కలిసింది ఆ రోజు మీరంతా కలిసి నా మీద పోట్లాడినప్పుడు నీ కొమ్ముల వాడితనం ఉందే అబ్బో నిజంగా సింహం కన్నా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికిరాదు నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టేదాన్ని నేను నీ బలానికి నీ ధైర్యానికి తలవంచి నమస్కరిస్తూ ఉన్నాను అంతా బాగానే ఉంది కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది అంటూ నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుడివి లాంటి వాడివి కాబట్టి మిగతా మూడు నీకు మేత తెచ్చి పెట్టాలి అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి కానీ ఇక్కడ అలా జరగటం లేదు అదే నాకు బాధగా ఉంది అని చెప్పింది ఆ ఆవు ఆలోచనలో పడింది ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్ళి చెప్పింది దాంతో నాలుగు ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవటం మొదలుపెట్టాయి అట్లా అనుకొని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయటం మొదలుపెట్టాయి దాంతో వాటి మధ్య గొడవ మొదలయ్యింది ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది ఆ నాలుగు ఆవులు ఒకదాని పొడ ఒకదానికి గిట్టనట్లుగా ఎవరికి వారే అన్నట్లుగా సంచరించసాగాయి ఇది వరకులాగా అవి కలిసిమెలిసి ఉండటం లేదు కలిసి మేతకు వెళ్ళటం లేదు ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి వాటి మధ్య ఇది వరకు ఉన్న ఐక్యమత్యం ఇప్పుడు లేదు తను అనుకున్నది సాధించినందుకు సింహం ఆనందించింది వాటిని విడగొట్టినందుకు దానికి చాలా సంబరంగా ఉంది ఇంకేముంది అదును చూసుకొని ఒక్కొక్క ఆవు మీదకు లంకించి వాటిని మట్టుపెట్టింది అలా వాటి అనైక్యత వాటి నాశనానికి దారితీసింది చూశారా ఆ ఆవులు కలిసి ఉన్నంతకాలం ఆ అడవికి మహారాజులాగా ఉండేవారు సింహం కూడా వాటిని చూసి భయపడేది అవి ఎప్పుడైతే ఐక్యమత్యాన్ని కోల్పోయాయో రాజనే సింహం కూడా వాటిని ఎంతో తేలికగా సంహరించగలిగింది అందుకే మన పెద్దవారు ఐక్యమత్యమే మహాబలం అని చెప్పేది కలిసి ఉన్నప్పుడు ఏవైనా ఆపదలు వస్తే మన సంఘటితంగా ఎదుర్కోగలటం లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది అందుకే మనవారు కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పారు ఇక వీడియోలోకి వస్తే ఇంతటి పవిత్రమైన రోజున ఇంట్లో మాంసాహారం అస్సలు వండకూడదు తినకూడదు అలా వండితే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఈ దశపాపహార దశమి రోజున ఖచ్చితంగా సూర్య సూర్యభగవాను పూజించుకోవాలి సూర్య సూర్యభగవాను పూజించిన తర్వాత మాంసాహారాన్ని ఇంట్లో అస్సలు వండకూడదు తినకూడదు ఒకవేళ తిన్నట్లయితే భగవానుడి యొక్క ఆగ్రహానికి గురి అవుతారు దీనివలన మీకు అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి అంతేకాకుండా పాపాలు పోగొట్టే ఎంతో శక్తివంతమైన రోజు అయినటువంటి ఈ దశపాపహర దశమి రోజున మనం పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలి కాబట్టి మాంసాహారాన్ని తినకూడదు కాబట్టి ఈ రోజున మాంసాహారాన్ని మీ ఇంట్లో వండకుండా జాగ్రత్త పడటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మానవుడు తెలిసి తెలియక చేసిన పది రకాలైనటువంటి పాపాలను పోగొట్టుకునే శక్తి ఈ రోజుకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇటువంటి విశిష్టమైనటువంటి ఈ రోజున మాంసాహారాన్ని తినకుండా ఉండటం వలన స్నానాన్ని ఆచరించటం వలన మీ పుణ్యం దక్కుతుంది దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మరి విన్నారుకొర మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ దశపాపహార దశమి రోజున మాంసాహారాన్ని తినకుండా ఉండటం వలన మీకు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది మీరు కూడా ఆచరించి మంచి శుభ ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు